మనం చేసేది మన జాయింట్ స్ట్రెంగ్ వర్కౌట్. ఈ జాయింట్ స్ట్రెంగ్ వర్కౌట్ మనము ఈ సీటెడ్ పొజిషన్లో ఈ సాఫ్ట్ బాల్ యూస్ చేసి చేయబోతున్నాం. సో ఇందాకంతా మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మన బాడీని అంతా ఈ సీటెడ్ పొజిషన్లో ఎంత ఈజీగా ఈజ్ చేసేచ్చని. అలానే మీకు మీ డే టు డే వర్క్ చాలా ఎక్కువ కూర్చుని చేసేది అని అనుకుంటే, జాయింట్స్ ఇలాగా ఒకే యాంగిల్లో కూర్చుని పట్టేస్తున్నాయి అని అనుకుంటే, ఇలానే ఈజీగా కూర్చుని కూడా మనం మెల్లమెల్లగా చిన్న చిన్న మూవ్స్ చేసుకునే ఎపిసోడ్ ఇది. బికాజ్ ఇలాగా మనం ఎంతో సేపు కూర్చున్నప్పుడు మన జాయింట్స్ని యాక్టివ్గా పెట్టుకుంటే మనకి కీళ్ళ నొప్పులు అలాంటివి రాకుండా ఉంటాయి. రైట్, నైస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేద్దామంటే మన యాంకిల్ దగ్గర నుంచి పైకి వచ్చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మన బాల్ని ఇక్కడ పెట్టుకుందాము. ఇలాంటి బాల్ మీరు పక్కన పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి సింపుల్ మన బాల్ని ఇలా కిందకి ఇలాగ ప్రెస్ చేసి హీల్ లేపి అండ్ కమ్ బ్యాక్ డౌన్. ఓకే, హీల్ లేపాలి. సో 3, 2, 1 అండ్ గో. 1, నైస్. 2, 3, 4. ఆ ప్రెస్లోనే మనకి ట్రిక్ ఉంటుంది. 5, 6, 7, హీల్ అప్. ఎస్. 8, 9, 10, వెరీ నైస్. 11, 12, 13, 14 అండ్ 15, నైస్. సేమ్ థింగ్, కిందకి హీల్ పెడదాము. ఈసారి హీల్ పెట్టి కింద నుంచి పైకి లేపుదాం. ఓకే, సో లెట్స్ గో. సో 3, 2, 1 అండ్ గో. 1, 2, నైస్. 3, 9, 4. సో హీల్ కిందకి పుష్ చేయాలి. 5, అది 6, హీల్ కి పుష్ చేస్తూ టోస్ పైకి రావాలి. 7, 8, వెరీ నైస్. 9, 10, 11, 12, 13, 2 more, 14, ప్రెషర్ తెలుస్తుందా యాంకిల్ దగ్గర? అండ్ 15, సూపర్. సేమ్ థింగ్ మళ్ళీ ఆన్ ద రైట్ సైడ్. సో ఈ రైట్ సైడ్ ఫస్ట్ చేసేటప్పుడు టోస్ కిందకి ప్రెస్ చేసి హీల్ లేపాలి. సెకండ్ టైం హీల్ కింద ప్రెస్ చేసి టోస్ పైకి లేపాలి. ఓకే, సో 3, 2, 1 అండ్ గో. ప్రెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5 more, 11, 12, 13, 14, last one, and 15, super. Now same thing, heel kind of press chesi, toes spike rala. So 3, 2, 1, and go. 1, 2, 3, 4, 5, 6, nice. 7, so full pressure. 8, 9, 10, 11, 12, 13, 14, and 15. సో ఇది చేసినప్పుడు మనకి మన యాంకిల్ దగ్గర నిజంగా చాలా బ్లడ్ ఫ్లో క్రియేట్ అయ్యి చాలా స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ వస్తుంది. రైట్, నెక్స్ట్ మనము ఈ జాయింట్, నీ జాయింట్ విత్ ఇన్నర్ థాయ్ అవుటర్ థాయ్ అన్ని చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇన్నర్ జాయింట్. సో 3, 2, 1 అండ్ ప్రెస్ ఇన్వర్డ్. లెట్స్ గో. 1, 2, 3, 4, 5, 6, 7. 8, 9, 10, 11, 12, 13, 14, and 15. Did you feel that? Yeah. Full ga pressure telusindi kada. Nice. Now the same thing, ippudu manamu mana ball ni ikkada kinda pettukuntam. Ee chair ki kinda pettukuntam. Okay? And idi kinda pettukoni ఇక్కడ నుంచి ప్రెస్ చేసి లిఫ్టెడ్ అప్. 1 and down. ఓకే, సో 3, 2, 1 అండ్ గో. 1, 2. సో మొత్తం మన నీకి చాలా స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ వస్తుంది. 3, 4, 5. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది చేస్తున్నప్పుడు నీ పెయిన్ రాకూడదు. ఒకవేళ నీ పెయిన్ వస్తే ప్లీజ్ చేయొద్దు, ఆపేసేయండి. నీ పెయిన్ రాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న మసిల్కి స్ట్రెంగ్త్ అవుతుంటే ప్లీజ్ హ్యాపీగా కంటిన్యూ చేసుకోండి. ఓకే, సో 4 done, లెట్స్ కంటిన్యూ. 5, 9, 6, 7, 8,
8, 9, 10, 11, 12, 13, 14, and 15. Super. So, దాంతో మన కింద ప్రెస్ చేస్తూ మన క్వాడ్ అండ్ నీ చుట్టుపక్కల ఉన్న మాసల్ని స్ట్రెంగ్ చేసుకుంటున్నాం. సేమ్ థింగ్ ఆన్ ద రైట్ సైడ్. సో 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. Super. దాంతో మన క్వాడ్ అండ్ మన నీ సరౌండింగ్ మసిల్కి సూపర్గా స్ట్రెంగ్నింగ్ అయింది. సో దీన్నే మనము మన నీ జాయింట్ స్ట్రెంగ్నింగ్ అంటాం.